మీరు 51 నుంచి కాలిక్యులేట్ చేసుకుంటుంటే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్ వాటర్ కానీ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కలువగుట్టి మానేటం పాడుకోడి సాగర్ శ్రీరామ్ సాగర్ పాలమురంగారెడ్డి తిప్పోటల ప్రాణహిత చెల్ల ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా క్లోజ్డ్ ఎకానమీ ఉన్నప్పుడు మనకుండే రిసోర్సెస్ వెరీ లిమిటెడ్. ఆ లిమిటెడ్ రిసోర్సెస్ నే సేవింగ్ చేసుకుంటూ గవర్నమెంట్ వితౌట్ లయబిలిటీ ప్రాజెక్టులు అన్ని కట్టుకుంటూ వచ్చింది. ఓపెన్ ఎకానమీ అయిన తర్వాత ఇండియన్ ఎకానమీ పారామీటర్స్ మార్పింది. ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ అదర్ అంటే నెక్స్ట్ లెవెల్ డోర్స్ ఓపెన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఎకానమీ మారిపోయింది, ఇన్కమ్ లెవెల్స్ మారిపోయింది. ఈ స్కేల్ మారినప్పుడు ఈ వచ్చిన ఏదైతే ఇన్కమ్ రిసోర్సెస్ ఉన్నాయో వీటిని ప్రాపర్ ప్లానింగ్ చేయడమే గవర్నమెంట్ ప్లాన్. నాన్ ప్లాన్ నాన్ ప్లాన్ లేదు శాలరీస్ మెయింటెనెన్స్ ఇవ్వాలి. ద ప్లాన్ లో హౌ టు ఇన్వెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో మేజర్ గా అంటే దేశం మొత్తం ఆధారపడ్డ ప్రొఫెషన్ వ్యవసాయం. వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రత్యక్షంగా పరోక్షంగా 70% జనాభా వ్యవసాయం. మీ క్రైసిస్ వచ్చినప్పుడు, మీకు ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు భారతదేశంలో దాని హిట్ ఏమి ఉండదు. మీకు అమెరికాలో మీకు వచ్చిన క్రైసిస్ ఏదైనా వస్తే మీకు కంట్రీ కంట్రీ కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. కానీ భారతదేశం లాంటి దేశంలో ఈ ఇంపాక్ట్ వెరీ లెస్. ఎందుకంటే మనం అగ్రికల్చర్ మీదనే బేస్ అయి ఉంటున్నాం. వాటర్ సిస్టమ్ లాగా నేను ఒడ్డు పండిస్తే ఇంకొక ఆయన ఇంకోటి పండించుండదు, ఇంకో ఆయన కూరగాయలు పండించు. ఈ సిస్టమ్ లో ఏమైందంటే ది రెసిస్టెంట్ వచ్చి తగిలేది తక్కువ. సో అప్పుడు గవర్నమెంట్ కు వచ్చిన బడ్జెట్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే, అవసరమైన వాళ్ళకి కావాల్సిన వెసులుబాటు ఇవ్వగలిగినప్పుడు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఆదాయంతో ఉంటుంది. కానీ తెలంగాణ ఇచ్చినప్పుడు 16,000 crores సర్ప్లస్ బడ్జెట్ వస్తుంది. ఈరోజు శాలరీస్ కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పులు చేసిన అప్పులకు కట్టాల్సిన మిత్తికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఎవ్రీ మంత్ బాండ్స్ అమ్మి తీసుకొచ్చి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. జస్ట్ 8 ఇయర్స్ లో అంటే 60 సంవత్సరాల వీళ్ళందరూ కలిసి తీసుకొచ్చిన లైబిలిటీ 61,000 కోట్లు అయితే 8 ఏళ్ళ కేసీఆర్ గారు 5 లక్షల కోట్లు అప్పులు చేశారు. సర్ప్లస్ స్టేట్ ఇన్కమ్ పెరిగి మరి 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన స్టేట్ ఇన్కమ్ కాకుండా అప్పులు బాగా అంటే బయట అప్పులు తెచ్చిన వాటిని ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి. అప్పులు చేయడం తప్పు కాదు, కరెక్టే. దేనికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అప్పు చేయొచ్చు. అంటే మనం ప్రాజెక్ట్ కడితే ప్రాజెక్ట్ ద్వారా మనకు ఇన్కమ్ జనరేట్ అవుతానుకుంటే నువ్వు అప్పు చేయొచ్చు. లేదు ఇంకొక దాన్ని నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అసెట్ ఉంటుంది కాబట్టి అసెట్ కోసం చేయొచ్చు. కానీ తెలంగాణలో అది జరగడం లేదు. ఎంత ప్యాషన్ తోని ఎంత తెలంగాణ పుచ్చుకోవాలని కొట్లాడుకున్నామో అది ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తీసుకొచ్చిన సాధించుకున్న తెలంగాణ కాదు. తెలంగాణ అనే దాన్ని ఇప్పుడు డిఫరెంట్ లెవెల్లో ట్రీట్ చేయడానికి కానీ డిఫరెంట్ లెవెల్కి ఎదగడానికి అవసరమైన అవకాశం ఇస్తే జస్ట్ బికాస్ ఆఫ్ కేసీఆర్ ఆరెన్స్ స్టేట్ అనేది పూర్తిగా దెబ్బతింటుంది. సో దాన్ని రివైవ్ చేసుకోవాలి అని అంటే ఏ పాలసీ అయినా మన దేశంలో రాజకీయానికి ముడిపడ్డ పాలసీని సిస్టమ్ లో బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ బిగ్గెస్ట్ పాలసీ మేకర్ ఇస్ పొలిటికల్ సిస్టమ్. ఎగ్జిక్యూషన్ కానీ లేకపోతే మీ జ్యుడిషియల్ కానీ మీడియా కానీ ఇక్కడ జరిగే దాని మీద డిపెండ్ అయ్యి ఆన్సిలరీ యూనిట్ ఎట్టిందని పనిచేస్తే తప్ప మేజర్ పాలసీ అనేది ఇక్కడనే జరగాలి. ఈ మేజర్ పాలసీలో ఎక్కువ పాపులేషన్ ఇన్వాల్వ్ అయి ఉన్న సెక్టర్ అనే దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. అది ఇగ్నోర్ చేసినప్పుడు వచ్చే క్రైసిస్ అనేది అత్యంత ప్రమాదం. ఇప్పుడు తెలంగాణ ఆ స్టేజ్ చేరుకున్నాం. ఈ స్టేజ్ లో మిమ్మల్ని ఫస్ట్ తీసుకున్నది అగ్రికల్చర్ పాలసీ తీసుకోవడం కానీ వరంగల్ డిక్లరేషన్ అగ్రికల్చర్ సెక్టర్ ని నీకు ఫోకస్ పెట్టడం అంటే తెలంగాణలో దాదాపు 20 లక్షల ఎకరాల భూమి పండడానికి అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్న భూమి డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే మీకు ఖమ్మం
వరంగల్ ఏరియాకి వెళ్తే పత్తి మిర్చి అత్యధికంగా ఆదిలాబాద్ ఆ పై నుంచి మొదలు పెడితే కందులు ఇట్లాంటి పంటలు పండుతాయి. నిజామాబాద్కి వస్తే ప్యాడీ కానీ మొక్కజొన్న కానీ అరిజొన్నలు కానీ చెరుకు కానీ పసుపు కానీ ఇది మేజర్. మహబూబ్ నగర్కి వస్తే కందులు జొన్నలు సజ్జలు వీటితో పాటు తోటలు పండుతాయి. రంగారెడ్డి చుట్టుముట్టుతా నీకు కూరగాయలు తోటలు పండ్లు ఇవన్నీ హార్టికల్చర్. నల్గొండకి వెళ్తే ఒక పార్క్ వరి పండు ఉంది, ఇంకొక పార్క్ లో ఇంకా తెలంగాణ అనేది అన్ని రకాల సారవంతమైన నేల ఉండి పంటలు పండడానికి అవకాశం ఉన్న ప్రాంతం. కేసీఆర్ వచ్చిన తర్వాత చెరుకు ఫ్యాక్టరీ మూయడంతో 15 లక్షల ఎకరాల చెరుకు పండించే రైతులు చెరుకు పంట పట్టున్నాయని వాళ్ళు ప్యాడీ కనబడ్డారు. పసుపును కొనేవాడు లేక మార్కెట్ సరైన స్ట్రాటజీ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ఇవ్వకపోవడం వల్ల పసుపు రైతులు మాయమైపోయి వరికి ఎర్రజొన్నలు మొక్కజొన్నలు సోయాబీన్ గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రైతులు అది మానేసి కందులు ఇవన్నీ జొన్నలు కొనేవాళ్ళు లేక గవర్నమెంట్ వాటికి కావాల్సిన వెసులుబాట్లు ఇవ్వకపోవడం వల్ల మహబూబ్ నగర్ రంగారెడ్డిలో ఇవి బంద్ అయిపోయింది. సిటీ చుట్టుముట్టుతా ప్రభుత్వం సరైన రైతు వేదికలు ఏర్పాటు చేయకపోవడం వల్ల లేకపోతే రియల్ ఎస్టేట్ వాల్యూ పెరగడం వల్ల పంట తోటలు హైదరాబాద్కి అవసరమైన డైరీ కానీ పాలు కానీ పొట్టి పాన్స్ కానీ సిటీ చుట్టుముట్టుతా ఉండే అంటే హెపటైట్ మొత్తం హైదరాబాద్లో ఉండే జనాలకు అత్యంత తక్కువ ధరకు అందుబాటులో తీసుకురావాల్సిన కూరగాయలు పాలు పండ్లు అన్నీ కూడా మాయమైపోయాయి. ఇవన్నీ ల్యాండ్స్ అన్ని కన్వర్ట్ అవ్వకుండా వరికి వచ్చేసాయి. దానికి రెండు రీజన్స్, ఒకటి వరి పండించడం లేబర్ తక్కువ అవసరం పడుతుంది, రెండు ప్రభుత్వం వేరే అన్ని పంటలు తీసేసిన వాటి మిషన్లతో వ్యవసాయం చేయడానికి వరి ఈజీ. పండ్ల తోటలు వేసినా పర్సనల్ గా చూడాల్సిందే, మిగతా తోటలు ఏం వేసినా మనిషి పర్సనల్ గా చూడాల్సిందే. సో ఒక రకంగా పత్తి పోయి అంటే అక్కడ వచ్చే పత్తిలో వచ్చే సమస్యలు కానీ వాటిని పరిష్కరించకపోవడం, మిర్చి తెగులు తగిలితే పంటలు చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎక్కువ పత్తి మిర్చి పత్తి మిర్చి ఏంటంటే పర్ ఎకర్ కి మినిమం 1 లక్ష ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మిర్చి ఒక ఎకరాలంటే 1 లక్ష రూపాయలు పెట్టాలి. కౌగాయత అయితే ఇంకొక 33,000. వాడు ఒక 5 ఎకరాలు ఏదైనా ఎవరైనా తీసుకొని వ్యవసాయం చేస్తే యావరేజ్ గా 1 లక్ష పెట్టుబడి ఒక ఎకరా 5 ఎకరాలు అంటే 7-8 లక్షలు వాడు అప్పు తెచ్చి ఎవరైనా భూమి కౌలు తీసుకొని చేస్తే ఇది మొత్తం తెగులు తగులుతో మొత్తం మాయమైపోతుంది. ఇంకా వాడు అప్పుడు మన జీవితంలో ఏం చేయలేదు. అందరికంటే ఎక్కువ గౌరవంగా బతికేది రైతు. కార్పొరేట్ సెక్టర్ లో మీరు చేసే అప్పులు కట్టకపోతే ఏం చేసుకోవాలని బ్యాంకులు ఎక్కువ ఎంత ఎక్కువ అప్పు చేస్తే అంత ఎక్కువ బట్టగించుకుంటారు. ఇప్పుడు నీరవ్ మోడీ ఇట్లా మోడీ అందరూ కూడా పారిపోతుంది అంటే ఏం చేస్తా కట్టను పంటారు రైతు అట్లా అనలేదు. సో అందుకే గవర్నమెంట్ రైతుని ఎక్కువ దృష్టి పెట్టుకోవాలి. సో ఈరోజు తెలంగాణలో వచ్చిన అప్పులు కానీ ఆయన ప్రయారిటీ పెట్టుకోకపోవడం వల్ల ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల కంటే ఇరిగేషన్ లో పాత ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయారిటైజ్ మోర్ దాన్ 50% కంప్లీట్ అయిందని వార్ఫుట్ లో తీసుకొని ఫస్ట్ 2 ఇయర్స్ లో కంప్లీట్ చేసింటే దాని నుంచి కావాల్సిన ఇన్కమ్ జనరేట్ అయితే తర్వాత 30% కంప్లీట్ అయిన వాటిని ప్రయారిటీ కింద తీసుకొని అట్లా చేసుకుంటూ ఇవి ఫస్ట్ 5 ఇయర్స్ లో కంప్లీట్ చేసి నెక్స్ట్ లెవెల్ కొత్త ప్రాజెక్టులు ఏం చేయాలనే ఆలోచన చేసి ఉంటే స్టేట్ కు ఉపయోగపడుతుండే. ఇప్పుడు మనం కూడా మనకి ఎవ్రీ మంత్ వచ్చే శాలరీలో ఇంటి రెంట్ పిల్లల చదువులు హెల్త్ సేవింగ్స్ ఇవి ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మనం అప్పు చేయకుండా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఫస్ట్ మా శాలరీ రాగానే మనము లగ్జరీల కోసమో లేకపోతే పార్కుల కోసమో లేకపోతే ఎగ్జిబిట్ చేయడానికి రకరకాలుగా చేసినామంటే మిగతా నెల తెచ్చి పంపిస్తూ స్టేట్ అనేది కూడా తెలిసింది. సో కేసీఆర్ అనేవాడు నాన్ ప్రయారిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరము లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఉంది 90% కంప్లీట్ అయిన కల్వకుర్తిని కంప్లీట్ చేయకుండా పాలమూరు రంగారెడ్డి మీద 20,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 20,000 కోట్ల తర్వాత ఇప్పుడు ఎన్జీటీ ఏదో డైరెక్షన్ ఇచ్చింది పర్మిషన్స్ లేవో ఆపన్నాడు. ఆ 20,000 కోట్లు మొత్తం 1,000 కోట్లు ఖర్చు పెడితే కల్వకుర్తి భీమా నెకంపాడులో ఉన్న పెండింగ్ వర్క్స్ 95% అయింది. 10 లక్షల ఎకరాలు ఆయకట్టు కంప్లీట్ అవుతుంది. 1,000 to 1,500 crores ఖర్చు పెట్టింది. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పోతే మొత్తం ప్రాజెక్ట్ ఆయకట్టే 10 లక్షలు. ఆల్రెడీ 20,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఓ దగ్గర గుంత తోడు, ఓ దగ్గర కాలువ తోడు, ఓ దగ్గర పంపు పెట్టిండు. ఇవన్నీ ఏది సింక్రనైజ్ కాదు. సేమ్ కాళేశ్వరం మీద 80,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇప్పటి
సో అక్కడ కొంత అక్కడ కొంత వేసి దేనికి కనెక్షన్ లేదు. నువ్వు పంపులు లిఫ్టులు పర్ఫెక్ట్ చేసుకొని దాన్ని లిఫ్ట్ చేసి రిజర్వాయర్ పెట్టుకో, రిజర్వాయర్ నుంచి నువ్వు కాలువ ఉంటుంటే ఉపయోగం ఉండదు. ఆ పంపు పెట్టిల్లు ఇక కాలువ ఈ రెండింటి మధ్య ఉండాల్సిన బ్రిడ్జ్ అనేది బడ్జెట్ ఎక్కడ పోయిందని మీరు అంటే 130,000 కోట్లు ఇప్పటికి ఇరిగేషన్ లో పేమెంట్ చేసింది కాంట్రాక్టర్స్. 130,000 కోట్లకు కూడా పనులు జరిగింది. ఓ దగ్గర గుంట తోమిడి, ఓ దగ్గర బాయి తోమిడి, ఇంకో దగ్గర మోటార్ పెట్టింది. ఈ మూడింటికి ఏది కనెక్షన్ లేదు. సో ఇట్లాంటి నాన్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో 2004 తర్వాత కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చైనా డెవలప్ కావడానికి, ఇండియా డెవలప్ కాకపోవడానికి కారణం ఏంటని చూస్తే షార్టేజ్ ఆఫ్ పవర్. ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా 24/7 పవర్ ఉంటే, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేందుకు పాలసీ తీసుకొని పవర్ ప్రాజెక్ట్స్ మీద ప్రైవేటైజేషన్ అంటే ఓన్లీ గవర్నమెంటే కట్టే, ప్రైవేట్ లో అందరికి అనుమతులు ఇవ్వడం కానీ కోల్ బ్లాక్ అలాట్మెంట్ చేయడం ఇవన్నీ చేయడం తోటి ఆ 10 ఇయర్స్ లో సరే ఆ కోల్ బ్లాక్స్ అలాట్మెంట్స్ సమాలికేషన్స్ వచ్చి ఇవన్నీ ఓవరాల్ గా చూస్తే చాలా మంది ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చేసి పవర్ ప్రాజెక్ట్స్ విపరీతంగా కట్టింది. మన అవసరానికి కేసీఆర్ నేను అందరితో పాటు పోకుండా పవర్ ఇస్తున్నా. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక సింగిల్ మెగావాట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించలేదు. మొత్తం తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ సోలార్ పవర్ 1 మెగావాట్. టోటల్ తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ ఓన్డ్ సోలార్ పవర్ ఓన్లీ 1 మెగావాట్. సో రిమైనింగ్ రిక్వైర్మెంట్ రీచ్ అవుతూనే ప్రైవేట్ ప్లేయర్స్ 100 మెగావాట్స్ అవసరం ఉంటే 500 మెగావాట్స్ ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీస్ కన్స్ట్రక్ట్ చేసేసింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర పవర్ పర్చేజ్ చేసిన లేరు. వాళ్ళ ఎన్పిఎల్ అయితే చాలా కంపెనీలు మూతపడడానికి కారణము వాళ్ళు వన్ ఆఫ్ ద యూనిట్ కింద పవర్ ప్రాజెక్ట్స్ కట్టడం తోటి అదర్ ఇక్కడ ఇక్కడ ఇన్కమ్ జనరేట్ కాక ఇక్కడ ఎవరు కొనక మిగతా బిజినెస్ అన్ని కూడా దీన్ని కట్టాలా లేక. సో ఆ కంపెనీలే దెబ్బతింది. సో పర్ మెగావాట్ యావరేజ్ గా 7 crores కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటే 4 crores కి కట్టుకున్న కంపెనీలు అమ్మడానికి చాలా మంది రెడీగా ఉండు దాంట్లో నుంచి బయటపడడానికి. అదొకటి. ₹2.60 దాకా సెంట్రల్ పూల్ లో పవర్ సర్ప్లస్ ఉంది. ₹2.60 పర్ యూనిట్ నేను సప్లై చేస్తాను. యూనియన్ గవర్నమెంట్ యూనిలాటరల్ ప్రపోజల్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్. ఇది రిఫ్యూజ్ చేసి 6,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ మేము కొత్తగా కడతామని టెండర్లు పిలిచి డైరెక్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అదర్ కార్పొరేషన్స్ లో పోయి లోన్లు తీసుకొచ్చి నామినేషన్ బేసిస్ మీద వర్క్ చేసి టెండర్ చూడకుండా 50,000 కోట్లు టెండర్ సింపుల్ ఇచ్చేసి ఇప్పుడు 30,000 కోట్లు ఖర్చు అయింది. దాని నుంచి 1 యూనిట్ కూడా లేదు. ఎందుకంటే ఈ వర్క్ మల్టీ టాస్క్ లో అన్ని సింక్రనైజ్ చేసుకుంటా కట్టాల్సింది. ఇప్పుడు నువ్వు సివిల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయకుండా నువ్వు బాయిలర్స్ కొనుక్కునే ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చి గోడౌన్ లో పెట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి ఫిట్ చేసి రన్ చేయాల్సింది. ఇక్కడ నువ్వు ఇది 100% కంప్లీట్ చేసినాక దానికి వెళ్ళాలి. అందులో ఎక్కువ ప్రాఫిట్ ఉందని 40-50% కమిషన్స్ నేను మనం తీసుకొచ్చి గోడౌన్ లో పెట్టి ఆర్ఎన్ అయింది అవి అక్కడనే ఉండిపోయినా ఇది సివిల్ వర్క్ జరగలేదు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదు. ఆ రకరోజు రకరకాల రీజన్స్ కొన్ని ఇది డీల్ అయిపోయింది. ఇప్పుడు అవి కూడా డిఫండ్ అయిపోయింది. 7 ఇయర్స్ తర్వాత టెక్నాలజీ అప్డేటెడ్ అవుతాయి. నువ్వు ఇల్లు కట్టుకున్న వైర్లు కరెంటు లైట్లు ట్యూబ్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుని అసలు ఇల్లు పునాదులు తీయకపోతే అవేం చేసుకుంటుంది. సో ఈ ప్రయారిటీస్ లో కేసీఆర్ గారు అండ్ టీమ్ ఎందులో ఈజీ మనీ ఉంది, ఎందులోకి వెళ్ళి మాకు సొంతానికి ఏమొస్తుంది అనే దాన్ని ఫస్ట్ అది పర్చేజ్ చేస్తుంది. ఇల్లు మొదలు పెట్టాలనుకుంటే ఫస్ట్ ల్యాండ్ తీసుకోవాలి, ల్యాండ్ తీసుకున్నాక పునాదులు తీసుకోవాలి, తర్వాత స్లాబ్ వేసుకోవాలి, స్లాబ్ వేసిన గోడలు కట్టాలి, గోడలు కట్టిన తర్వాత నువ్వు ఇంటీరియర్ స్పార్క్ ఏంది, ఫ్లోరింగ్ ఏంది, లేకపోతే వాల్ ఫినిషింగ్ ఏంది, లేకపోతే కరెంట్ ఏంటి. ఈ ప్రయారిటీస్ అనేటివి తెలంగాణలో పూర్తిగా మిస్ అయిపోయినాయి.